నాడి ప్రభుత్వం మరి ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర 13 జిల్లాల అభివృద్ధిని పక్కన పెట్టి ఆయనకున్న సహజమైన సామాజిక వర్గం మీద మక్కువతో మరి చంద్రబాబు నాయుడు దీని మీద తెలుగు పల్లలు ఆడుతూ తాలూకా అన్నయ్యలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పరిపాలన వికేంద్రీకరణ అంతటిని కూడా కేంద్రీకరించాలని చేస్తే ఇక్కడ ఏమంటారు ఇందులో ఒక కులం డామినేషన్ ఏంటండి 34,000 ఎకరాలు ఒక కులం వాళ్ళే ఇచ్చారు వాళ్ళ కంట్రోల్లో ఉందంటారు ఏదండి చిన్న సన్నకారు రైతులు ఒక ఎకరం లోపు 20,000 మంది 1-2 ఎకరాల మధ్య 5,000 మంది 2-5 ఎకరాల మధ్య 3,000 మంది ఇక్కడే 28,000 మంది అయ్యారు ఇన్ని అబద్ధాలు కాదా ఎందుకు ఆ కులం మీద పడి ఏడుస్తున్నారు మీరు ఆ కులం మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు చెత్త మాటలు మాట్లాడతారా పనికిరాని మాటలు మాట్లాడతారా అందరినీ మీతో పోల్చుకుంటారా ఏమండి అందరినీ మీతో పోల్చుకుంటారా ఆ ప్రాంతంలో ఉన్న 20 గ్రామాల్లో ఉన్న మా ప్రధానికం వారి దగ్గర భూములు దోచుకుని అన్యాయక్రాంతం చేసి అక్కడున్న ప్రధానికానికి ఇబ్బంది పెట్టి అక్కడున్న పేదలకు ఇబ్బంది పెట్టి అక్కడ జరిగిన ల్యాండ్ పూలింగ్ పేరిట ఇన్సైడింగ్ ట్రేడింగ్ పేరిట డబ్బులు ఇచ్చేసి దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ ఇంకా కూడా చంద్రబాబు నాయుడు ఈ లేఖ రాశాడు ఇవాళ గవర్నర్ గారు కానీ చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నారు 14 నెలలుగా మీరు అధికారంలో ఉన్నారు ఏం చేశారు ఏం చేశారు సార్ ఎంక్వైరీ వేశారు ఏం చేశారు మంత్రులు 1000 ఎకరాలకు కొట్టేశారన్నారు ఏం చేశారు ఎన్ఐటీ టు మేకౌట్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయినా మీ ప్రభుత్వం